రామేశ్వరం లో మహా అమావాస్య రోజు వచ్చిన నుండి జనం ఆ రోజున సుమారుగా 9 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా భక్తులు వచ్చిన వచ్చిన చూడండి గుడి ముందు గుడి ఎదురుగా రోడ్డు ఉంది అది అగ్నిచేట్ ధాన్ వెళ్ళేటువంటి రోడ్డు ఆ రోడ్లో ఉన్న జనం ఆ రోజు మహాయామాస రోజు భక్తులు ఎంతమంది ఉన్నారు కిటకిటకలాడిపోతున్నారు అది అంతమంది జనాన్ని ఎప్పుడు చూడలేదు అనుకోండి జనా చూడలేదు సుమారుగా 9 లక్షల మంది భక్తులు వచ్చి పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శనం చేసుకున్నవాడిని అది ఇంత పెద్ద పొద్దున 7 గంటల నుంచి 12 గంటల వరకు జనాలు ఎంతమంది 8 లక్షల మంది జనం ఎస్కేసే రావాలని జనం వచ్చారు అది ఒక అద్భుతం చెప్పుకోవచ్చు మా ఎక్కడ మారామాసం అంటే దేవస్థానం నాకు తెలియదు నాకు తెలియకుండా నేను వెళ్ళాను రామేశ్వరంలో నేను 3 రోజులు ఉన్నాను 3 రోజులు కేవలం గుండెకి గుండె దర్శనం చేసుకుంటున్నాను కానీ ఈరోజు 2 రోజులు ఇంతమంది జనం ఉంటారని మేము ఊహించలేదు మీరు మోడల్ ఏకుండా మళ్ళీ బయలుదేరి స్వతంత్రంగా దర్శనం చేసుకుని వచ్చాము వచ్చి రూములు కూర్చున్నాము రూములకు వచ్చిన బయటికి 6 మంది బయటికి వెళ్దాం అని వచ్చి అక్కడ జనాలు వచ్చేసారు 9 లక్షల మంది 9 లక్షల మంది జనాలు వచ్చి సముద్ర స్నానం చేసి స్వామివారిని దేవుని దర్శనం చేస్తున్నాను చూస్తుంది ఇంత జనాభా ఎస్టేస్తే రావాలని జనాలు కానీ రాత్రి ఆ రోజున దేవుని దర్శనం చేసుకోవడానికి సుమారుగా 9 నుంచి 12 గంటల సేపు జరిగిందని దర్శనం టైం దర్శనం 9 నుంచి 12 గంటల టైం జరిగిందని పట్టిందని చూసింది నిజంగా కొంతమంది జనాలను చూడటం అదృష్టం ఆ పర్వదినాలు మేము అక్కడ ఉంటాం మేము కేవలం టెంపుల్ లోపలికి 3 రోజులు ఉన్నాము ఒక అద్భుతమైన టెంపుల్ అది ఆ టెంపుల్ సపరేట్ వీడియో చేసుకోండి ఇది కేవలం మహా అమావాస రోజున వచ్చిన భక్తుల జన సమూహం ఇది స్వామివారి టెంపుల్ దగ్గర నుంచి పాల్గొన నుంచి అగ్ని దేవతలను వెళ్ళేదారు కేవలం అయ్యే అద్భుతం ఉంటుంది జనకటకటి పాడిపోతున్నారు ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇంతమంది జనాలు భక్తులు వస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మావాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఇంతమంది జనాలు రావడం భక్తులు రావడం ఇందులో అభ్యంతరం అభ్యక్షేత్రంలో సంఘం లేదు అంతమంది గుండెళ్ళి 9 లక్షల మంది అదే దర్శనం చేస్తున్నారు విధంగా ఒక అద్భుతమైన చెప్పచ్చు ఒకే పుస్తక భక్తులు దర్శనం చేస్తుంది జరిగిందని 9 లక్షల మంది వరకు వచ్చారని అంటారు చూడండి అద్భుతమైనటువంటి శ్రీ రామేశ్వరంలో శ్రీ మహాయ అమావాస్యటువంటి భక్తుల జన సందోహం రామేశ్వరంలో గుడికి సంబంధించిన వీడియో సపరేట్ వీడియో వీడియో చేశాను అది సరదు కేవలం ఆ రోజున వచ్చిన భక్తులను చూపించాలని నేను రామేశ్వరంలో కరణేశ్వరంలో చెన్నీ వీడియో వీడియో ప్రయాణం వచ్చిన తర్వాత మేడకి మేడపైన వీడియో చేశాను మేడపై మేడకి ప్రతి మేడకి మేడపైన వీడియో జనం అడుగు పెట్టడానికి ప్లేసు అక్కడ టెంపుల్ గాలి లోపలి కలిపి పిల్లకరాలి మాకు గంటసేపు టైం పట్టింది అది ఊహించుకోండి ఎంత 9 లక్షల మంది వచ్చారో ఎలా భక్తులు వస్తుంది భక్తుల సంగతి భక్తుల రద్దీ ఎంత ఉందో ఒకసారి ఊహించండి వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తర్వాత షేర్ చేయండి లైక్ చేయండి ఈ రామేశ్వరం టెంపుల్ గురించి టెంపుల్లో రావు విశేషాలు
వేరే వేరే తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ అది. ఇప్పుడు నెక్స్ట్ అదే పెట్టండి చూడండి. దయచేసి ఎవరైంది మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.